విపత్తు లేదంటారు చూసా, ఇతను పొత్తు దుక్కి పొత్తు లాగా. ఒక్కోసారి బీజేపీ మనలోకి బీజేపీ సంఖ్యలో ఉన్నాడు ఆయన కూడా, ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు కాబట్టి బీజేపీని వ్యతిరేకించే అందరినీ మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే బీజేపీ పెద్ద శత్రు, మహారాక్షసుడు. ఈ చిన్న చిన్న భూతాలు ఇవన్నీ చిన్న చిన్న దెయ్యాలు, ఆ రాక్షసుని తుదముక్తించే క్రమంలో కలిసి వచ్చే వాళ్ళు కలుపుకుంటాం. దాని అర్థం మనము బీఆర్ఎస్ అని పొరపాటును అనుకోకండి. మన వాళ్ళు మన వాళ్ళు కూడా మేము కలిసిపోయాం, ఏం కలవాల్సిన అవసరం ఉండదు. కలుస్తాము కలము, ఎవరు కలుస్తుంది? అందరు మనల్ని మోసం చేస్తారు. బీఆర్ఎస్ ఏంది, టీఆర్ఎస్ ఏంది, కాంగ్రెస్ ఏంది, అందరు మనల్ని మోసం చేస్తారు. మన కాలమే మనం నిలబడాలి. అందుకని ఈ మధ్య సిపిఐ సిపిఎం కలిపి కలిసి నడుద్దాం అంటున్నాం. కేసీఆర్కేమో వార్నింగ్ ఇస్తున్నాం, జాగ్రత్త అంటున్నాం. వాడిని అసలు తీసేస్తావు అంటున్నాం. నువ్వు తప్పులు చేస్తే నువ్వు కూడా నీ మీద కూడా పోరాటం చేస్తావు అంటున్నావు. ఇది జిస్ట్, ఈ యాత్ర జిస్ట్. దానిలో భాగంగా యాత్ర సారాంశం, దానిలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా మన అంశాలు పోడు భూములు ఉంది. పోడు భూములకు సంబంధించి ఇంతవరకు 11 లక్షల ఎకరాలు అన్నాం, మళ్ళీ మాట మారుస్తున్నాం. నువ్వు అన్న ప్రకారంగా అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం కూడా అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు యూపీఏ గవర్నమెంట్లో దాదాపు 64 మంది ఎంపీలు ఉండేవాళ్ళు, అందులో 48 సిపిఎం ఎంపీలు ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళు కమ్యూనిస్టులు, ఫార్వర్డ్ బ్యాక్, లెఫ్ట్, వామపక్ష. అప్పుడు తెచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయాలని మనం అడుగుతున్నాం. చేస్తామని చెప్తారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో మన పోరాటం వల్లనే మొన్న అక్కడ అసెంబ్లీలో పెట్టారు. పెట్టి దాన్ని అమలు చేయట్లా మళ్ళీ 3 లక్షలు కంటున్నారు. మరలా పోరాటానికి సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. మనకి అందరికి పట్టాలు ఇవ్వకపోతే వెనక్కి చూసే పని లేదు, అడుగు వెనక్కి వేసే పని లేదు, ముందుకే వెళ్ళాలి. చాలామంది పోరాటాలు చేయట్లేదు, ఇవన్నీ దరిద్రం మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది వృధా రోజుకో పార్టీ మారే ఎదవాళ్ళు ఉంటారే, వాళ్ళు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయేది వాళ్ళు, పదవుల కోసం రోజుకో పార్టీ పోతారు, డబ్బుల కోసం రోజుకో పార్టీ పోతారు, సంపాదించేది వాళ్ళు కాకుండా మనల్ని ఇటు పేర్లు పెడతా ఉంటారు. ఏనాడైనా పోడు భూముల కోసం మీరు ఎప్పుడైనా పోరాటం చేశారని నేను అడుగుతున్నాను. ఏనాడైనా అంగన్వాడీ కోసం మీరు ఎప్పుడైనా పోరాటం చేశారని నేను అడుగుతున్నాను. మోటార్లు మోసే వాళ్ళ కోసం ఎప్పుడైనా పోరాటం చేశారా అడుగుతున్నాను. దేనికోసం చేశారు మీరు? నిజాయితీగా మాలాగా 100 ఏళ్ల నుంచి మేము ఒకే పార్టీలో ఉన్నాం. మీరు ఉన్నారా? పోయినాడు ఏ పార్టీ తెలియదు, అంతకుముందేడు ఏ పార్టీ తెలియదు, రేపు ఎందులో ఉంటారు తెలియదు. రోజుకో పార్టీ మారి దగులుబాజీ నాయకులారా, మీరు కమ్యూనిస్టులు విమర్శిస్తారా? ఇవన్నీ మనం వాళ్ళకి వార్నింగుల రూపంలో హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. అందువలన మనం పోరాటం దగ్గర వెనకాడద్దు, మన భూములు మనకి దక్కే వరకు పోరాటం చేద్దాం. ఇక్కడ ఇంకా ఒక అన్యాయం, రేగళ్ళలో ఎప్పటి నుంచో సాగు చేసుకుంటారు భూములు. రేగళ్ళు అంటే మైలారం వరకు ఉన్నాయి భూములు. అప్పుడు ఏదో కాగితం మీద రాశారు, ఇది కేసీఆర్ గారి పుణ్యం. అది ఎవరెవో పాత వాళ్ళు అయితే వాళ్ళ పేరు ఉండాలంట. అది ఎట్లా? ఎవరు పాత వాళ్ళు అయితే అదే ఆ పేరు ఎట్లా ఉంటుందండి? అంటే వాళ్ళు అమ్ముకోరా? అందులో మార్చలేదు. అందులో ఇప్పుడు కొత్తగా వాళ్ళకి అడగలలో రేగళ్ళలో ఎప్పటి నుంచో సాగు చేసుకుంటారు భూములు. రేగళ్ళు అంటే మైలారం వరకు ఉన్నాయి భూములు. అప్పుడు ఏదో కాగితం మీద రాశారు, ఇది కేసీఆర్ గారి పుణ్యం. అది ఎవరెవో పాత వాళ్ళు అయితే వాళ్ళ పేరు ఉండాలంట. అది ఎట్లా? ఎవరు పాత వాళ్ళు అయితే అదే ఆ పేరు ఎట్లా ఉంటుందండి? అంటే వాళ్ళు అమ్ముకోరా? అందులో మార్చలేదు. అందులో ఇప్పుడు కొత్తగా వాళ్ళకి హక్కు వచ్చింది, ఏమడగలరు? అడుగు మాట్లాడుకోవాలి. అదేంటి? వాళ్ళు భూములు ఎప్పుడో అమ్మేసుకుని మళ్ళా కేసీఆర్ ఇచ్చిన దీంతో వీటన్నిటికీ మళ్ళీ జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చాడు. దాన్ని కూడా పోరాటం చేద్దాం. అదేవిధంగా పోడు భూములకు సంబంధించిన అడగమనేది, అది నేను చెప్తా కదా. పోడు భూములకు సంబంధించి గిరిజనులే కాదు, గిరిజనేతరులకు కూడా చట్టంలో హక్కు ఉంది. 75 ఏళ్ళు ఆ కుటుంబాల నివాసం ఉంటే నువ్వు కాదు, నీ తాతన్నా నీ ముత్తాతన్నా సరే ఇక్కడ ఉంచినట్లు లెక్క. వాళ్ళకు కూడా ఇవ్వాలని రెండు కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నాయి. ఇవన్నీ మీరు గమనంలో పెట్టుకొని సమయం 2 నిమిషాలు అన్నాను, కొద్దిగా ఎక్కువ తీసుకున్నా మీకు అర్థమవటం కోసం. పోరాటం ముందుకెళ్దాం, నడుస్తూనే ఉందాం. అదేవిధంగా మరలా ఒకసారి కొత్తగూడెంలో పెద్ద మీటింగ్ జరుపుతాం, 1 లక్ష మందితో జరపాలి. జూన్ 1st వీక్లోనే జరుపుతాం. మళ్ళా ఊరు ఊరు మన నియోజకవర్గ వ్యాప్తంగా నేను కూడా ఉంటాను, బాగా తిరుగుదాం. మీరు పెద్ద ఎత్తున ఆ రోజు రావాలి. వ్యవసాయాల పనులు గిన్నెలంటే కుదరదు. ఎందుకంటే ఈ అన్నిటికీ ముగింపు ఒకటి,
రేపు రానున్న రోజుల్లో ఈ ఏమంటారు పండగలకు వస్తారు చూసావా ఏది దసరాకి సంక్రాంతి పండగలకు వస్తారే అటువంటి వాళ్ళకి తగిన కొత్తగూడెం అంటే ఇదిరా బిడ్డ అని చెప్పి రుజువు చేయాలి ఏంటారా ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏంటి కొత్తగూడెం అంటే పిచ్చాడు ఆ లంబాడీలు కోయాళ్ళు మాలాళ్ళు మాదిగాళ్ళు దళితులు డబ్బిస్తే చిన్న చిన్న కార్మికులు తప్పిస్తూ ఒట్టిగా అమ్ముడుపోతారు ఇది వాస్తవమా కొత్తగూడెం అంటే పోరాటాల గడ్డ ఎప్పుడో ఒకసారి కలిసి వచ్చిందని ఎప్పుడు కలిసి రాదు ఎప్పుడోసారి కలిసి వస్తుందా ఏదో ఏదో మనం ఏమర్చి ఉన్నప్పుడు కలిసి వస్తుంది ఇప్పుడు ఇద్దరం కలిసాం సిపిఐ సిపిఎంగా తర్వాత ఏమవుతుందో తెలియదు ఎవరైనా సరే ఇక్కడ ఈ ఊర్లో మనొకడు ఉంటాడు ఇంకోటి అమ్మలో ఉంటాడు వస్తారు ఇప్పుడు ఆయన వ్యాపారాలు చేసుకుంటారు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు ఆయన సంపాదిస్తూ జేబుల్లో డబ్బులు వేసుకొస్తారు వెళ్ళేటప్పుడు ఖజానాల్లో నింపుకెళ్ళడానికి వస్తారు సిగ్గురుకు లేదా మీకు ఎక్కడుంటే అది పొడి చేసి ఆడవరాదు మీరు చేతనైతే రోజు పని చేయవచ్చు కదా డబ్బులతో జనాలను చెడగొడతారా డబ్బులతో జనాలను చెడగొడతారు కదా మీరు పుట్టింది రాజకీయాలు డబ్బులు అంటే వాళ్ళు మంచి అని కూడా వాడిని అవినీతి పాలన చేస్తారా 500 1000 లేకపోతే 2000 ఇచ్చి లేకపోతే ఆడు చచ్చిపోతాను ఏడు చచ్చిపోతాను ఐదు ఈరు అది తలోకి ఎకరం 2 ఎకరాలు రాసేవాళ్ళు మీకే దండేస్తాం ఇవ్వండి మరి ఎలక్షన్లు ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా అట్లే చేయండి ఒక ఆయన ఎంపీగా చేశాడు ఇక్కడ ఏనాడని ఒక పని చేశాడండి ఎంపీగా చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడే ఇప్పుడు ఒక్క పని అని చెప్ప చూపెట్టమనండి నేను ఇప్పుడు నేను అందులో పోతా ఇందులో పోతా ఈ జనమంతా ఈ 10 నియోజకవర్గాలు నీకు రాసి ఇచ్చాడు ఎవడన్నా 10 నియోజకవర్గాలు ఈయనే గెలిపిస్తాడు అంట అంతేండి లేకపోతే ఎల్ఐసి బ్యాంకులు టోటల్గా అమ్మకానికి పార్లమెంట్లో చట్టం అయిపోయింది ఆ విధంగా అమ్మటం వలన ఈ ఆస్తులన్నీ తక్కువ అతి తక్కువ అగ్గోదారులకి అదాని అంబానీలకి రాసేస్తున్నారు దానివల్ల మనకి మన ఆస్తులు పోతున్నాయి వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చేసింది అదాని అంబాని అదే పద్ధతిలో వాళ్ళు కుంభకోణాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు వాళ్ళ మాట వాళ్ళ జోలికి వెళ్తున్నారు మన అదాని అనే ఆయన 13 లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డాడు వాళ్ళు జోలికి వెళ్ళరు కానీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతున్నారు ఇది మూడో అంశం నాలుగో అంశం ఏంటంటే ప్రశ్నించే వాళ్ళందరూ కూడా జైలు వేసేస్తున్నారు ప్రతిపక్షాలను బతకనీయట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ భారతదేశంలో ఏనాడు లేనంత ప్రమాదకరమైనటువంటి చీకటి రోజులు ఇవాళ దాపురించి ఉన్నాయి ఇవాళంతా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటే అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో ఉంది అందువలన ఈ ప్రమాదకరమైనటువంటి బీజేపీని పంపించాలి మన ఆస్తులన్నీ దొంగలు తినేస్తుంటే వాళ్ళకి మాత్రం శ్రీరామచంద్రుడిలాగా నరేంద్ర మోడీ అభయమిస్తున్నాడు మన ప్రజల పట్ల ఏమో రావణాసురుడిలాగా ఉంటున్నాడు అందుకని బీజేపీని నిలవరించాలి అందులో భాగంగా కమ్యూనిస్టు అన్నా కమ్యూనిజం అన్నా బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత కారణం ఏంటంటే మనమేమో పేదవాడి తరఫున ఉంటాం వాడేమో ధనవంతుడి తరఫున ఉంటాయి కాబట్టి వాడి సిద్ధాంతం అది పేదవాడి తరఫున ఉన్నటువంటి మన కమ్యూనిజం అంటే వాడికి వ్యతిరేకం మనం సైన్స్ అని చెప్తాం వాడు అన్సైంటిఫిక్గా తనలోంచి ఒకడు పుట్టాడు అంటాడు మనం ఏమంటాం భార్యాభర్తలు స్త్రీ పురుష సంబంధాలతో మనిషి పుట్టాడని మనం చెప్తాం అది సైన్స్ ఈ విధమైనటువంటి దీంతో భావజాలంతో కమ్యూనిజానికి వ్యతిరేకంగా అందువలన ఇవాళ మనందరం ఇవాళ మన దేశాన్ని రక్షించుకోకపోతే అన్నదమ్ములాగా బతికి ఉండలేం కులం ఏదని మీ జల్లీల భాష వలన ఏ మతం ఎవరు చెప్పారు ఈ మతాలు ఏదో వచ్చింది వాళ్ళ విశ్వాసం క్రిస్టియన్స్ కొంతమంది ఉన్నారు అది వాళ్ళ విశ్వాసం హిందూ మతంలో శైవులు కొంతమంది ఉన్నారు అది వాళ్ళ విశ్వాసం విష్ణు భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ విశ్వాసం ఒక్కొక్క దేవత సమ్మక్కలు సారక్కలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు మనం ఏదో చేస్తూ ఉంటాం కదా పల్లెటూళ్ళలో ఇది కోనేరమ్మ పడతారు ఉప్పలమ్మలు పెడతారు అది వాళ్ళ విశ్వాసం ఎవరు ఇది మన భారతదేశంలో అవన్నీ కలిసి ఉంటేనే ఒక పూలమాలలో పూలులాగా ఉంటాం దానికి భిన్నంగా ఇవాళ జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది కమ్యూనిస్టుల బాధ్యతే టీఆర్ఎస్ బీజేపీ మీద నిలకడగా పోరాటం చేయదు కాంగ్రెస్ బీజేపీ మీద కుర్చీ దగ్గర తగ్గు వచ్చినప్పుడు ఫైట్ చేస్తారు వాళ్ళ భావజాలాలు అప్పుడు కారణం ఏంటంటే మన పేదల తరఫున వాడు ధనవంతుల తరఫున బీజేపీ అనేది మన దగ్గర లేకపోవచ్చు కానీ
రేపు భవిష్యత్తులో డబ్బు ద్వారా రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ డబ్బు ద్వారా వచ్చే వాళ్ళందరినీ తగిన మూల్యం చెల్లించే విధంగా మన తెలంగాణ సమాజంలో వాళ్ళ స్థానం లేని విధంగా మనం ముందుకెళ్ళాలి. రెండోది మన టీఆర్ఎస్ సంబంధించి కొన్ని అంశాల్లో కలిసి వస్తుంది కాబట్టి జేబుల్లో డబ్బులు వేసుకొస్తారు, వెళ్ళేటప్పుడు ఖజానాల్లో నింపుకెళ్ళడానికి వస్తారు. సిగ్గురుకు లేదా మీకు ఎక్కడుంటే అది పోటీ చేసి ఆడవరాదు. మీరు చేతనైతే రోజు పని చేయవచ్చు కదా, డబ్బులతో జనాలు చెడగొడతారా? డబ్బులతో జనాలు చెడగొడతారు కదా. మీరు పుట్టింది రాజకీయాలు, డబ్బులు అంటే వాళ్ళు మంచి అని కూడా వాడిని అవినీతి పాలన చేస్తారా? 500, 1000 లేకపోతే 2000 ఇచ్చి లేకపోతే 6 చచ్చిపోతేనే 7 చచ్చిపోతేనే 5 ఈ రాదు తలోకి ఎకరం 2 ఎకరాలు రాసి ఇవ్వండి, మీకే దండేస్తాం. ఇవ్వండి, మరి ఎలక్షన్లు ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా అట్లే చేయండి. ఒక ఆయన ఎంపీగా చేశాడు, ఆడ ఏనాడు ఒక పని చేశాడండి. ఎంపీగా చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడే, ఇప్పుడు ఒక్క పని ఏం చెప్ప చూపెట్టమనండి. నేను ఇప్పుడు నేను అందులో పోతా ఇందులో పోతా ఈ జన్మంతా ఈ 10 నియోజకవర్గాలు నీకు రాసి ఇచ్చాడు ఎవడన్నా 10 నియోజకవర్గాలు ఈయనే గెలిపిస్తాడు అంట. అంత చేతకాలు ఉన్నావా ఇక్కడ? సిపిఐ సిపిఎంలు కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంకోవైపు నక్సలైట్లు ఉన్నారు. మీ పప్పులేడు వడకవు. నేను చెప్తున్న వార్నింగ్ ఇదే, ఇదే వేదిక పైన ఎవడు అంటే మా వేల మంది ఓట్లన్నీ నీకు మహా అయితే 1000, 2000, 3000 నీ నిన్ను నమ్మి ఏదో తెలియక నువ్వేదో గొప్పవాడి వరకు లేకపోతే ఏదో డబ్బులని రాస్తూ ఉంటారేమో. మా ఏ డబ్బులు అవసరంలా, రేపు చూస్తాం కదా. మొన్న నేను సమ్మేళనం పెట్టాను, ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయ సమ్మేళనం పేరు పెట్టి ఓ ఆ డబ్బులు ఈ డబ్బులు ప్రయోజనాలు ఏ అయిపోయాయి. సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం వల్ల అనాత్మీయ సమ్మేళనం అయిపోయాయి. ఇంకేమంటుంది మీరు, ఇంకేం చేస్తారు? మేము పెడతాం చూడండి, రూపాయి పెట్టాం. మీకే తెలుస్తుంది కదా, మీరే రావాలి, మీరే రావాలి. మీకు ఏదైనా కాంతో బస్సు ఏర్పాటు చేస్తాం. ఆ బస్సులో మీరు అవసరం డీజిల్ డబ్బులు కూడా మీరే కొట్టించుకుని రావాలి. అది నిజమైన ప్రేమ, అది కమ్యూనిస్ట్ పార్టీ. మేము ఎందుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీలో, ఎందుకున్నాం చెప్పండి? వీళ్ళు మాకంటే గొప్పవాళ్ళా? మేము తలుచుకుంటే మేము మారామనుకోండి, మాతో ఎందుకు చాలుతారు వాళ్ళు? నేను అంటున్నా కానీ మారొద్దు. మనిషి అయి పుట్టినాక నీతిగా ఉండాలి, మనిషి అయి పుట్టినాక నిజాయితీగా ఉండాలి. ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే సిద్ధాంతం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ భూ ప్రపంచం మీద కమ్యూనిస్టులు మాత్రమే. ఇవన్నీ మీరు గమనంలో పెట్టుకొని మళ్ళీ మీ గెలిపించిన సిద్ధంగా ఉండాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం.